పప్పులు చక్కెర యాలకబుడ్డలు ఇప్పుడు పప్పులు యాలకబుడ్డల్ని పొడి చేసుకోవాలి తర్వాత చక్కెరని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకొని యాలకబుడ్డలు పప్పులు మిక్సీ పట్టుకున్నాం పౌడర్ చేసుకున్నాం ఇదే మిక్స్ జార్లో చక్కెరను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా చక్కెరను మెత్తగా పౌడర్ చేసుకొని ఇది తీసి ఈ పప్పుల పౌడర్లో కలుపుకోవాలి ఇలా ఇది మనము ఒక గ్లాస్ పప్పులకి ఒక గ్లాస్ చక్కెర తీపి ఎక్కువగా తినేవాళ్ళు అలా తీసుకోవచ్చు కొంచెం తగ్గించి తీసుకుంటే కొంచెం తీపి తక్కువగా తినేవాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు తుడుంబట్టి తీసుకున్న పౌడర్ ఇది కూడా మనం మిక్సీ చేసుకున్న పప్పులు చక్కెర పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మైదా కొంచెం గోధుమ పిండి ఇలా చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మైదా కొద్దిగా గోధుమ పిండి వేసి వాటిని ఇలా చిన్న చిన్న ఉంటలుగా తీసుకొని చిన్న చిన్న రేకులుగా రుద్దుకోవాలి చేసుకొని ఇందులో చేసుకున్న పప్పులు చక్కెర యాలకబుడ్డలు కొబ్బెర పౌడర్ని ఈ రేకులో ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కజ్జికాయని తయారు చేసుకుందాం సంక్రాంతి పండగ స్పెషల్ నుంచి మర్త పెట్టుకుంటా అల్లుకోవడం కనిపిస్తుందా సూపర్ 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 ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఆయిల్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తగా వచ్చినా చాలు ఇది తొందరగా గాలిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు ఇది కాలు నేను కాలుద్దాం